వెంకటగిరిలో పోలేరమ్మ జాతర మహోత్సవాన్ని సెప్టెంబర్ 22 నుండి 26 తేదీ వరకు రాష్ట ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తుందని రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ కరపత్రాలు, వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆనం మీడియాతో మాట్లాడారు. వెంకటగిరిలో శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవాన్ని నిర్వహించడానికి కోటి రూపాయల నిధులను మంజూరు చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. స్థానిక శాసనసభ్యులు, కురుగొండ రామకృష్ణ కమిటీ సభ్యుల సహకారంతో అమ్మవారి జాతరను విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. అమ్మవారి జాతరలో 2 రోజుల పాటు తాను వెంకటగిరిలోనే ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ, నెల్లూరు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, వెంకటగిరి పోలేరమ్మ తల్లి దేవస్థానము కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి, నూతన ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారితో వచ్చినటువంటి వెంకటగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలు, రేపు శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి యొక్క జాతర జరపడానికి నియామకం అవబోతు ఉన్నటువంటి పాలక మండలి ఫెస్టివల్ సభ్యులు, ఇతర పెద్దలందరికీ కూడా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారు స్వయంగా పోలేరమ్మ అమ్మవారి యొక్క జాతరకి మనం విడుదల చేసే వాల్ పోస్టర్స్ కానీ పాంప్లెట్స్ కానీ ప్రత్యేకంగా వారు నన్ను ఆహ్వానించడానికి ఆహ్వాన పత్రికను తీసుకొచ్చి వారు పాలక మండలంలో నియామకమయ్యేటువంటి సభ్యులు ప్రభుత్వ అధికారులతో వచ్చి ఆహ్వానించడానికి వారందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు, కృతజ్ఞతల్ని తెలియజేస్తుంటాను. అతి పవిత్రమైన, ప్రాచీనమైన, ప్రాచుర్యమైనటువంటి జాతర వెంకటగిరి శ్రీ 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 పోలేరమ్మ వారి కథ. ఇది గత దశాబ్దాల నుంచి ప్రారంభమై ఈరోజు కొనసాగుతూ ఉంది. ఎవరు అధికారంలో ఉన్న ఈ జాతరని అత్యంత వైభవోపేతంగా జాతరని నిర్వహించడం అనేటువంటిది ఇవాళ ఒక ఆనవాయితీగా మారింది. పోలేరమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్ని పారద్రోలి శాంతియుతమైనటువంటి వాతావరణంలో ప్రజలు ఉండడానికి ఆనాడు పెద్దలు పోలేరమ్మ వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 4 దిక్కుల అష్ట దిగ్బంధనం చేసిన విధంగా అన్ని దిక్కుల్లో కూడా అమ్మవారి పాదాలు ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రపంచంలో వెంకటగిరి ప్రాంతం వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే పోలేరమ్మ జాతర అంటే అక్కడికి నేరుగా వచ్చి దర్శనం చేసుకోవాలనేది వాళ్ళు కోరిక. కొంతమంది విదేశాల్లో ఉండి రాలేనప్పుడు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం సాంకేతిక విజ్ఞానం పెరిగింది కాబట్టి ఆన్లైన్లో కూడా ప్రత్యక్షంగా వాళ్ళు వీక్షిస్తూ ఉన్నారు. ఉత్సవ కార్యక్రమాన్ని మొత్తం వాళ్ళు తీర్చేటువంటి అవకాశం ప్రభుత్వం కూడా అందుకనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలేరమ్మ అమ్మవారి యొక్క కార్యక్రమాలన్నింటినీ తన ధ్వజస్కంధాల మీద వేసుకొని రాష్ట్ర పండుగగా దీన్ని ప్రకటించిన గతంలో ఏ రకమైనటువంటి సహకారం ప్రభుత్వం నుంచి జరగలేదు. కానీ ఇవాళ ఉన్నటువంటి మన ప్రభుత్వం శాసనసభ్యులు ఇక్కడ కురుమండల రామకృష్ణ గారు కానీ ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి శాసనసభ్యులు, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పండుగగా ఏ కార్యక్రమం అయితే మనం ప్రకటిస్తామో ప్రభుత్వం నుంచి ఆ కార్యక్రమానికి పట్టు వస్త్రాల సమర్పణకు కూడా ఒక విధి విధానాల్ని రూపొందించడం జరుగుతుంది. పట్టు వస్త్రాలని ఏ ఆలయం నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలనే విషయంలో కూడా ఈరోజు మన ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేస్తాం. ఆ నిర్ణయాల ప్రకారం
ఆ ఆలయం నుంచి పవిత్రమైనటువంటి బోలేరమ్మ జాతరకి ఉదయమే పట్టు వస్త్రాలని ఇచ్చేటువంటి సంప్రదాయాన్ని కూడా ఇవాళ ప్రభుత్వం మొదలుపెట్టుకుంటుంది. ఆనవాయితీగా స్థానిక శాసనసభ్యులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అవి దేవాదాయ శాఖ దేవాలయం తరఫున వారు అదే సాంప్రదాయం ప్రకారం స్థానిక శాసనసభ్యులుగా రామకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలని ఆలయం తరఫున వారు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలని ముఖ్యమంత్రి గారి తరఫున ముఖ్యమంత్రి గారు ఎవరినైతే నిర్దేశిస్తారో ప్రభుత్వం నుంచి ఏ మంత్రి గారిని అయితే ఆయన పంపిస్తారో ఆ మంత్రి గారు వచ్చి ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఆ పట్టు వస్త్రాన్ని సమర్పించారు. ఇది ప్రభుత్వ కార్యక్రమంగా జరగాల్సినటువంటి తీరు. గతం లేదు, అదేమీ లేదు, ఒక జీవో ఇచ్చి సరిపెట్టింది. ఇవాళ మా ప్రభుత్వం ఏ ఆలయం పట్లైనా సరే పవిత్ర భావంతో మేము ఏ కార్యక్రమం చేయాలని తలపెట్టినా దాని యొక్క సంప్రదాయాలు దాని యొక్క విధి విధానాలు అన్నింటినీ క్రోడీకరించుకుని ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. దానికి అవసరమైన చర్యల్ని ఆదేశాల రూపకంగా అధికారికంగా మా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. దీనితో పాటు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇటీవల కొన్ని సూచనలు చేశారు. ప్రభుత్వ పండుగగా నిర్దేశించినటువంటి ఆలయాలు ఇటీవలనే కొన్ని చేయడం జరిగింది. వాటిని పూర్వం ఉన్నటువంటి వాటిని అన్నీ కూడా డిస్టర్బ్ చేసి ఒక క్రమబద్ధ దేవాదాయ శాఖ నుంచి విడుదల చేయాలని చెప్పి ఒక నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం అమలు చేయడానికి ఫైల్ సర్క్యులేట్ చేస్తున్నాం. ఇటీవల ఈ వరదలు తుఫాన్ల వల్ల ఆయన చివరి ఆదేశం తీసుకోలేకపోయాం. బహుశా ఈ వారంలో ఆ ఆదేశాలు కూడా తీసుకొని జాతరకి బొల్లేరమ్మ వారి జాతరకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ కార్యక్రమంగా పట్టు వస్త్రాలను ఇవ్వడమే కాదు నిధులు కూడా మంజూరు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎంత మేరకు ఏ మేరకు అనేది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు వచ్చాక నేరుగా ఎమ్మెల్యే గారికి తెలియపరిచి ఆదేశాలు పంపిస్తాం. మా శాఖ ద్వారా రావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు ఈ యొక్క బొల్లేరమ్మ జాతరని నడపడంలో పూర్తిగా మేమందరం సహకరించి వారి వెనుక ఉండి మేమందరం కూడా దీన్ని నడిపించడం జరుగుతుంది. ఈరోజు కూడా నేను దేవాదాయ శాఖ మంత్రిగా జిల్లాలో ఉన్నానని చెప్పి వారి ప్రాబ్లం ఇంత దూరం వచ్చారు. కాంప్లెక్స్లు వాల్ పోస్టర్స్ ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడానికి ఆహ్వాన పత్రికను కూడా తీసుకొచ్చారు. కాబట్టి వారికి కూడా నేను ప్రత్యేకంగా నా కృతజ్ఞతను తెలియజేస్తూ ఈ పండుగని ప్రభుత్వ పండుగగా మీరు ఎంత బాగా చేయదలుచుకున్నా అంతటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు మీకు ఉంటాయని చెప్పి ఎమ్మెల్యే గారికి స్థానిక పెద్దలకు ఈ యొక్క ఫెస్టివల్ కమిటీ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. దీంతో పాటు మరొక విషయం స్వర్ణాభరణాలు చేయించి స్వర్ణకిరీట దారిని అయిన శ్రీ శ్రీ బొల్లేరమ్మ వారిని గడిచిన 2 సంవత్సరాలుగా చూస్తూ వచ్చాం. అంతకు ముందు కూడా ఉన్నాయి కానీ స్వర్ణాభరణాలు ఉంటే బాగుంటుందని చెప్పి ఆనాడు ఉన్నటువంటి కమిటీ అంతా మాట్లాడడం అప్పుడు నేను కూడా అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు. అప్పుడు ఉన్నటువంటి రామకృష్ణ గారు మాజీ శాసనసభ్యులైన వారితో కూడా సంప్రదించి స్వర్ణ కిరీటం తయారు చేయించి అమ్మవారికి ఏర్పాటు చేయడం. దీనికి అనేక మంది దాతలు ముందుకు వచ్చారు. దాతలు అందరూ కలిసి అలాగే ఆలయ నిధుల్ని కలిపి ఆ రోజు విధి చేయకూడదు. ఈరోజు మళ్ళీ కొత్తగా రామకృష్ణ గారు శాసనసభ్యులు అయ్యాక నేను ఆయన ఇద్దరం కలిసి మాట్లాడుకున్నప్పుడు అమ్మవారి జాతరకి స్వర్ణ పాదాలు అలంకరిస్తే బాగుంటుంది, మనం కిరీటధారణ హస్తాలు అన్ని ఇచ్చాం, స్వర్ణ పాదాలు కూడా ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశాం. ఆయన కూడా వెంటనే ఇది చేద్దామని చెప్పి అధికారులకు ఆయనే ఆదేశాలు ఇచ్చారు.
దీనికి సంబంధించినటువంటి ఆ తమిళనాడులో ఉన్నటువంటి జ్యువెలరీ వాళ్ళకి దాన్ని ఇప్పటికీ ఆర్డర్ పెట్టాం. బహుశా 23వ తారీఖు అనుకుంటాను అది వెంకటగిరికి చేరుతుందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు. వెంకటగిరి చేసే సమయాన్ని నేను కూడా వెంకటగిరికి వచ్చి అమ్మవారి పాదాలకు స్వాగతం పలికి అమ్మవారి పాదాల యొక్క ఆజ్ఞల్ని ఆమె యొక్క ఆశీస్సుల్ని ఆమె పాదాలను స్పృశించి తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి బాగుండాలని, రాష్ట్ర భవిష్యత్తు బాగా చేయాలని, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు సుపరిపాలన అందించడంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఉండే విధంగా అమ్మవారిని దీవించాలి. ఇవాళ మన రాష్ట్రానికి వచ్చిన ఒక ఉపద్రవం, ఒక దురదృష్టకరం, ఆ వరద బీభత్సం, తుఫాను, అలాగే ఇటువంటివన్నీ వచ్చి అతలాపతమైన ఈ పరిస్థితుల్లో అమ్మవారి యొక్క ఆ దీవెను ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వారందరూ కూడా సుఖశాంతులతో ఉండే విధంగా ఆ యొక్క స్వర్ణ పాదాలని ప్రభుత్వం తరఫున నేను కూడా వచ్చి స్పృశించి ఆమె ఆశీస్సు తీసుకొని మళ్ళీ జాతర 2 రోజులు కూడా నేను ఉండాలి అని చెప్పి ఎమ్మెల్యే గారు కోరారు. తప్పకుండా 2 రోజులు జాతర నేను అక్కడే వెంకటగిరిలో ఉండి అమ్మవారి జాతర పూర్తయ్యే వరకు ఎమ్మెల్యే గారికి తోడుగా సహకరిస్తూ నేను అక్కడనే ఉంటాను. ప్రభుత్వం నుంచి మేము ఏం చేయాలో అంతా కూడా గతంలో ప్రభుత్వానికి చెప్పాం, ప్రభుత్వం చేస్తుందనే చెప్పాం. ఇవాళ ప్రభుత్వం చేస్తుంది, చేసి చేసే గానికి బాధ్యతలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది, ఆ బాధ్యతల్ని నిర్వర్తించడం నా బాధ్యత. ఇవాళ ముఖ్యమంత్రి గారి అనుమతులు తీసుకొని ఈ బాధ్యతల్ని సక్రమంగా ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు వాటిని అన్నింటినీ కూడా పరిపూర్ణంగా అమ్మవారి జాతరని మరి అమ్మవారి శుభాశీస్సులు మన ప్రాంతం వాళ్ళు, తెలుగు వాళ్ళు, ప్రపంచంలో ఎక్కడ ఉన్న అందరికీ వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా ఆనందంగా భవిష్యత్తులో వాళ్ళ జీవితం కొనసాగే విధంగా ఉండాలి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం పూర్తి కార్యక్రమం నిర్వహిస్తుంది. శ్రీ పోలవరం గురించి చెప్పంగానే అరగంగానే 1 కోటి రూపాయలు శాంక్షన్ కూడా చేశారు. గతంలో రాష్ట్ర పండుగ అని చెప్పి పేరు పెట్టారు కానీ ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా ఫండ్స్ రావడం కానీ కార్యక్రమం చేయడం కూడా జరగలేదు. ఈ సంవత్సరం ప్రభుత్వం నుంచి కూడా 1 కోటి రూపాయలు అమ్మవారికి వస్తుంది. గతంలో కన్నా కూడా మంత్రివర్యులు మేము కలిసి అమ్మవారి జాతరని బాగా బ్రహ్మాండంగా చేసి అందరూ భక్తులందరూ కూడా బాగా దర్శనం తీసుకునే విధంగా అమ్మ దీవెనలు అందరి మీద ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.